భూమి నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది భారత సైన్యం అవసరాల కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఏజెన్సీతో కలిసి ఈ క్షిపణిని డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఒడిశా బాలాసోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంచర్ ద్వారా మధ్య శ్రేణి క్షిపణిని ప్రయోగించారు ముందుగా బాన్షీ పేరుతో ఉండే మానవరహిత విమానాన్ని గాల్లోకి పంపించారు తర్వాత మధ్యతరహా క్షిపణి బాన్షిని ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఈ మధ్యశ్రేణి క్షిపణిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది ఈ క్షిపణిని సైన్యంలో చేర్చితే రక్షణ బలగాల పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి